విశాఖ హనీ ట్రాప్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితురాలు జాయ్ జమీమా గతంలోనే పోలీసులకు జలకిచ్చినట్టు గుర్తించారు. 10 నెలల కిందటే ఓ వ్యాపారవేత్తను హనీ ట్రాప్ చేసి కేసు పెట్టించింది జాయ్ జమీమా. ఆ టైంలో జమీమా మోసాలను గుర్తించలేకపోయారు పోలీసులు. జమీమా ఫిర్యాదుతో అనేక మంది అమాయకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా గుర్తించారు పోలీసులు. వరుసగా ఫిర్యాదులు రావడంతో జమీమా మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, హనీ ట్రాప్ కేసుకు సంబంధించి తవ్వే కొద్దీ అనేక విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. కేవలం ఈ పెళ్ళైన యువకులను మాత్రమే కాకుండా అనేక మంది వ్యాపారవేత్తలను సైతం కూడా ఈ జమీమా మోసం చేసినట్లు గుర్తించడం జరిగింది. అయితే గతంలోనే అంటే 10 నెలల క్రితమే ఒక వ్యాపారవేత్తను, కాఫీ బీన్ బోర్డ్ అనే ఒక కాఫీ బోర్డుకి సంబంధించిన ఒక వ్యాపారవేత్తను ఇలాగే హనీ ట్రాప్ వ్యవహారంలో ఆమె ట్రాప్ చేయడం జరిగింది. ఆ సమయంలో అతను అతను కాఫీ షాప్కు వెళ్ళి తను ఒక డిజిటల్ క్రియేటర్ అన్నట్టు కూడా పరిచయం చేసుకుంది. పరిచయం చేసుకున్న అనంతరం తన కాఫీ షాప్ను బాగా విస్తృతంగా డిజిటల్ మార్కెటింగ్ చేస్తామంటూ కూడా అతనితో పరిచయం ఏర్పాటు చేసుకుని తర్వాత ప్రేమగా నటించడం జరిగింది. ఆ తర్వాత అతన్ని బెదిరించి డబ్బులు వసూలు చేయడంతో పాటు అనేక మార్లు సైతం కూడా అతన్ని వేధించడం జరిగింది. ఈ సమయంలోనే ఆ పెళ్లి చేసుకోవాలంటూ కూడా ఒత్తిడికి తీసుకువచ్చింది. తను నిరాకరించిన నేపథ్యంలో తనతో ఉన్న ఫొటోస్ని సైతం కూడా బెదిరించి అతని మీద కేసు అయితే నమోదు చేయించడం జరిగింది. ఆ సమయంలో పోలీసులు ఆ విచారణ చేస్తున్నప్పటికీ కూడా తను ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదంటూ పోలీసుల మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చింది. కమిషనర్ వద్దకు వెళ్ళి సైతం కూడా అతని మీద కనుక ఎఫ్ఐఆర్ నమోదు చేయనట్లయితే కనుక ఆత్మహత్య చేసుకుంటానంటూ కూడా పోలీసులకు సైతం కూడా జలక్కిచ్చింది. అయితే ఆ సమయంలో ఇటు మధురవాడకు సంబంధించి ఈ కేసు అనేది పిఎం పాలెం పోలీస్ స్టేషన్లో ఈ కేసు అనేది నమోదు అవడం జరిగింది. అయితే పిఎం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నప్పటికీ పోలీసుల మీద ఒత్తిడి తీసుకురావడంతో ఒక్కసారిగా చేసేది లేక ఎవరైతే కాఫీకి సంబంధించిన వ్యాపారవేత్త ఎవరైతే ఉన్నారో, కాఫీ షాప్కి సంబంధించిన వ్యాపారవేత్త, అతని మీద అయితే ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేశారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే కనుక తర్వాత కాలంలో కాలం గడిచే కొద్దీ ఈ తర్వాత మరొక వ్యక్తిని సైతం కూడా ఆమె ట్రాప్ చేయడం జరిగింది. ఎన్ఆర్ఐకి సంబంధించిన ఒక వ్యక్తి భీమిలి పోలీసులకు సైతం కూడా ఆమె మీద ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఈ విషయం వెలుగులోకి రావడంతో మరొక వ్యక్తి, కంచిరపాలెంకు సంబంధించిన మరొక వ్యక్తి సైతం కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అలా ఈ ఎవరైతే ఈ జాయ్ జమీయాకు సంబంధించిన ఈ హనీ ట్రాప్ కేసుకు సంబంధించి మొత్తం 3 బాధితులు అయితే ప్రస్తుతానికి అయితే వెలుగులోకి రావడం జరిగింది. దీని మీద లోతైన విచారణ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ ముఠాకు సంబంధించి ఎవరెవరు ఉన్నారనే దాని మీద అయితే పోలీసులు లోతైన విచారణ చేస్తున్నారు. ప్రస్తుతానికి జమీయాను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినప్పటికీ మిగిలిన వారి పరిస్థితి ఏంటి, వాళ్ళ పాత్ర ఏంటి అనే దాని మీద కూడా విచారణ చేస్తూ ఉన్నారు. వారిని సైతం కూడా అరెస్ట్ చేస్తామని సిపి సైతం కూడా చెప్పడం జరిగింది. అయితే బాధితులు మొత్తం కూడా ఇటు విశాఖ జిల్లాలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో సైతం కూడా ఉండే అవకాశం ఉందని భావిస్తున్న జరుగుతుంది. ఇప్పటికే ఆమె అకౌంట్స్ సైతం కూడా ఫ్రీజ్ చేశారు. నగదు లావాదేవీలను సైతం కూడా గుర్తించడం జరిగింది. ఇప్పటికే ఈ నగదు లావాదేవీలన్నీ కూడా హైదరాబాద్ కేంద్రంగానే ఈ అకౌంట్స్ అన్ని కూడా ఆపరేట్ చేస్తున్నట్లు కూడా గుర్తించారు. అంతేకాకుండా ఈ నగదు ఏదైతే అకౌంట్స్లో పడుతున్నాయో ఆ అకౌంట్స్లో పడిన తర్వాత వివిధ అకౌంట్స్కి సైతం కూడా ఆ డబ్బులు అనేవి ట్రాన్స్ఫర్ అవడం కూడా గుర్తించడం జరిగింది. అయితే ఇంకా జమీయా బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ధైర్యంగా ముందుకు రావాలంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే 3 బాధితులు బయటకు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఎక్కువ మందే ఉంటారనేది కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక ముఠాగా ఏర్పడి ఈ వ్యవహారం అంతా చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ముఠానే ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంది. ఏ విధంగా వాళ్ళందరినీ కూడా ట్రాప్ చేయాలి, ఎవరిని ఎంచుకోవాలి, ఎట్లా వాళ్ళందరినీ కూడా ఈ మత్తులో దించాలి, ఆ మత్తులో దించిన తర్వాత వారిని ఏ విధంగా ఫోటోలు తీయాలి, వీడియోస్ తీయాలి, ఏ విధంగా బెదిరించాలి అనే దాని మీద కూడా వాళ్ళ ఒక పథకం ప్రకారమే ఇవన్నీ రచిస్తూ ఉన్నారు కాబట్టి వీటన్నిటి మీద కూడా లోతైన విచారణ అనేది కొనసాగుతుంది. కొనసాగిన తర్వాత మరిన్ని అరెస్టులు సైతం కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఏదైనప్పటికీ ఈ పరువు పోతుందని భావించకుండా ప్రతి ఒక్కరూ సైతం కూడా ఈ జమీయా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ధైర్యంగా ముందుకు రావాలి అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. వాళ్ళ వ్యక్తిగత వివరాలు కానీ ఇతర విషయాలు కానీ ఏవి కూడా బయటికి రాకోకుండా చూసుకునే బాధ్యత మాది. ఖచ్చితంగా ఎవరైనా మోసపోయి ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఫిర్యాదు చేయాలంటూ కూడా విశాఖ కమిషనర్ బాగ్చి చెప్తూ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ జార్జ్.